శబరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది లోకో పైలట్ అప్రమత్తతతో ఎందరో ప్రాణాలతో బయటపడ్డారు గుర్తు తెలియని దుండగులు తలపెట్టిన భారీ కూట్రను లోకో పైలట్ ముందుగానే కనిపెట్టారు గుంటూరు జిల్లా కంకరగుంట గేట్ సమీపంలో రైల్వే ట్రాక్కి అడ్డంగా ఇనుప రాడ్ కట్టారు దుండగులు ఆ టైంలో ఆ ట్రాక్ మీదుగా శబరి ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది చాలా లక్కీగా రాడ్ను గుర్తించడంతో రైలు ఆపేసి దాన్ని తొలగించారు సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్ కు ముప్పు తప్పింది అక్టోబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల సమయంలో నల్లపాడు గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుప రాడ్ను చూసిన లోకో పైలట్ మంజునాథ్ వెంటనే అలర్ట్ అయ్యి రైలుని నిలిపివేశారు లేదంటే ఆ రాడ్ విరిగి లోకో అడుగు భాగాన్ని తగిలి మంటలు వ్యాపించే ప్రమాదముందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ సిబ్బంది సహాయ లోకో పైలట్లు వెళ్లి ఆ రాడ్ను తొలగించారు అనంతరం రైలు గుంటూరు స్టేషన్ వైపు తీసుకువెళ్లారు కొందరు ప్లాన్ ప్రకారమే రైలు పట్టాలపై ఇనుప రాడ్ను ఉంచినట్లు రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు ఇనుప రాడ్ను గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టారు ఇదంతా రైలు పట్టాలపై సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ చెక్ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దీన్ని అమర్చి ఉండవచ్చని భావిస్తున్నారు పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లుగా రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు ఈ భారీ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉంటుందనే కోణంలో విచారణ చేస్తున్నారు